ఇక్కడ కీలకమైనటువంటి అంశం అంటే కారుమూరి నాగేశ్వరరావు గారు ఆయన మంత్రి పవన్ కళ్యాణ్ అక్కడికే వెళ్ళి తణుకులోనే మాట్లాడారు అవినీతి పౌరుడు అంటే నేను కాదన్నారు తర్వాతన ఆ అన్నవరం టెంపుల్ గురించి మాట్లాడితే మాట్లాడుకొచ్చారు నేను ఈవోతో అన్నారు ఇక్కడ ఆయనకి తెలియాల్సింది ఆయనకి ఆయన లాంటి వాళ్ళకి ఏంటంటే ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణకి సంబంధించి ఇప్పుడు ఈవోతో నేను ఫోన్లో మాట్లాడాను ఆపేయమన్నాను అది ఈవో చేస్తే నాకేంటి తప్పు అది మాకేంటి తప్పు ప్రభుత్వానికి ఏంటి తప్పు ఇలాంటి వాళ్ళల్లోనే లాజికల్ మిస్ అయ్యేది ఏంటంటే మంత్రి ఆయన ఈవో అనేటువంటి వ్యక్తి తనకి తాను ఎట్లా అధికారం తీసుకుంటాడు ఒక పాలసీ మ్యాటర్ ఎందుకు తీసుకుంటాడు అట్లా చేస్తే ఏం చేయాలి ఆ ఈవోని పిలిపించాలి ఎట్లా ఈయన ఒక మంత్రి ఒక శాఖ మంత్రి సివిల్ సప్లైస్ మంత్రి ఈయన దేవాదాయ శాఖ మంత్రితో కూర్చోవాలి ఇద్దరు కలిసి పిలిపించాలి పిలిపించి ఎందుకు ఎట్లా అన్నది ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి ఆ తర్వాత ఇట్లాంటి విధానాన్ని తప్పుబడుతున్నాం మేము కూడా తోసిపుచ్చుతున్నాం చెప్పాలి అది విధానం ప్రభుత్వం నడవాల్సిన విధానం అది ప్రభుత్వం ప్లాన్ చేయాల్సిన విధానం అది ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసుకోవాల్సిన విధానం అది అంతే తప్పించి ఏది పడితే అది మాట్లాడితేనే అసలు సమస్య